ఉంటారు ఎన్ని రోజులు నా కథయే చెప్తారు కానీ ఏమీ తెలియని వాడు ఇలాంటి పనులు చేస్తారు ఈ రోజు మీరు చూస్తే నేను డిజిటల్ కరెన్సీకి ఒక రిపోర్ట్ ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆ రోజు అన్నారు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయని ఈ రోజు కిరాణా కొట్టు తోపుడు బండి ఎక్కడికి పోయినా అంత క్యూఆర్ కోడ్ వాడుతున్నాడు ఆన్లైన్ పేమెంట్ వాడుతున్నాడు కానీ జగన్ మోహన్ రెడ్డి మందుల షాపుల మధ్యలో మద్యం షాపుల మాత్రం లేదు ఏం చెప్పాలి తమ్ముళ్ళు అంటే ఇక్కడ లాలూచి ఉందా లేదా నేరుగా ఆయన మద్యం ఆయన షాపు ఏం చెప్పాలి ఇంకా జే ట్యాక్స్ మన ఆరోగ్యం గోవింద ఆయన కడుపు ఎప్పుడొకసారి పగులుతుంది అంటే నేను ఎందుకంటున్నానంటే ఈ మాట ఈ రోజు నాలెడ్జ్ ఎకానమీలో ఐటీకి చాలా ప్రాధాన్యత ఉంది అడుగుతాడు నాకేమీ తెలియదంట ఈ పెద్ద మనిషి నాకు సర్టిఫికెట్ ఇస్తున్నాడు ఇప్పుడు ఆ రోజు మీరు చూస్తే నేనే రిపోర్ట్ ఇచ్చాను వాజ్పేయి పీరియడ్ లో ఆ రోజు నేను ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే నేను ఫైనాన్స్ సెక్రటరీ కలిసి రిపోర్ట్ ఇచ్చి డీరెగ్యులేషన్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సెక్టర్ అప్పుడు ఈయన సెడ్డి వేసుకొని తిరుగుతా ఉంటాడు ఆ రోజు నేను పెట్టాను ఏమిచ్చామంటే అంత మునుపు బిఎస్ఎన్ఎల్ అనే ఒక కంపెనీ ఉండేది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ పెద్దవాళ్ళు కొంతమందికి ఐడియా ఉంటే చిన్నవాళ్ళు మర్చిపోయారు వాళ్ళకి చెప్పాలి ఇప్పుడు నేను పాఠాలు ఆ రోజు మీరు చూస్తే అన్ని కూడా మాన్యువల్ ఎక్స్చేంజెస్ ఉండేటివి ఒక ఫోన్ చేయాలంటే లైట్నింగ్ కాల్ ఒక వారానికి వచ్చేది విదేశాలకు ఫోన్ చేయాలంటే 1000 రూపాయలు కట్టే పరిస్థితి ఉండేది అక్కడి నుంచి ఇంకో పక్కన లైన్స్ అన్ని కూడా కాపర్ లైన్స్ ఉండేటివి ఆ కాపర్ లైన్స్ కట్ చేస్తే అది మెల్ట్ చేసి అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వచ్చేది కాబట్టి లైన్స్ కూడా కట్ చేసి అమ్మేసుకునేవారు అప్పుడు ఫైబర్ గురించి ఆలోచించి ప్రపంచంతో అధ్యయనం చేసి డీరెగ్యులేషన్ తీసుకొచ్చాం నా రిపోర్ట్ ఉంది ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో ఇక్కడ ఉన్నారు కబోదులు ఉన్నారు కళ్ళుండి కూడా చూడలేక ఒకసారి నా రిపోర్ట్ చదువుకోండి మీరు అప్పట్లోనే ఇచ్చే ఆ రిపోర్టే ఈరోజు అమలు చేశాం అదే నాలెడ్జ్ ఎకానమీలో ఉపయోగపడతా ఉంది నేను ప్రారంభించిన ఐటీ ఒక ఉద్యమంగా పోతా ఉంది ఒక హైటెక్ సిటీ గాని ఒక సైబరాబాద్ గాని ఈరోజు ప్రపంచం మొత్తం భారతీయులకు గుర్తింపు వచ్చిందంటే దాంట్లో 30% తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నాలెడ్జ్ ఎకానమీలో ఈరోజు నాంది పలికాం ఒక దారి చూపించాం మన పిల్లలకి ప్రోత్సహించాం ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళి అమెరికాకి వెళ్ళినా ఆస్ట్రేలియాకి వెళ్ళినా ఐరోపా వెళ్ళినా లేకుంటే యూరోప్కి వెళ్ళినా స్విట్జర్లాండ్కి వెళ్ళినా ఎక్కువ తలసరి ఆదాయం ఎవరు సంపాదిస్తున్నారంటే దానికి చిరునామా తెలుగు వాళ్ళు అవునా కాదా మీ ఊర్లో ఉంటారు ఒకసారి కనుక్కోండి మీరు కూడా మీ పిల్లలు కూడా ఉన్నారు మీరు చెప్పడం లేదు ఓసారి ఎట్లయిపోయారంటే చేసిన బెనిఫిట్ మర్చిపోతారు మళ్ళా ఏదో మనం అందరం కూడా బ్రహ్మాండంగా నేను ఐటీ ఉద్యోగం ఇస్తే అది మర్చిపోయి వాలంటీర్ ఉద్యోగమో లేకపోతే చేపల కొట్టు ఉద్యోగమో లేకుంటే మద్యం షాపులో ఉండే ఉద్యోగమో మాట్లాడతాం అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెబుతున్నారంటే ఆధునీకరణలో ప్రపంచీకరణలో ఈ యొక్క నాలెడ్జ్ ఎకానమీలో ప్రథమ పాత్ర వచ్చింది కానీ వచ్చిన పెద్ద సమస్య ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఈ మీటింగ్లో ఈరోజు మన దేశంలో యువత ఎక్కువ ఉంది ప్రపంచంలోనే యూత్ ఎక్కువ ఉండే దేశం భారతదేశం ఈ యువత బాగా చదువుకుంటున్నారు పట్టుదల పెరిగింది కానీ జాబులు లేవు కానీ మన రాష్ట్రంలో రావు ఉండే ఉద్యోగాలు పారిపోయినాయి ఇండస్ట్రీ పారిపోయినాయి మళ్ళీ ఉద్యోగం రావాలంటే జాబు రావాలంటే తమ్ముళ్ళు మంచి సమయంలో ఒక సువర్ణ అవకాశాలు ఉండే సమయంలో మనం దెబ్బతిన్నాం
మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ 99 లో నేను విజన్ 2020 తయారు చేశాను. 2015-16 ఆ సమయంలో 2029 విజన్ తయారు చేశాను. 2029 కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండేది. ఎవరికి నష్టం అని అడుగుతున్నా, వెనుకబడిన వర్గాలు 50% ఉన్నారు. ప్రపంచీకరణలో చేతి వృత్తులు కుల వృత్తులు పోయినాయి. దీనికి ప్రత్యామ్నాయం చదువు. చదువుకుంటే ఈ పిల్లల్ని బాగా రాణించేవాళ్ళు, బ్రహ్మాండంగా ముందుకు పోయేవాళ్ళు. అది నా బాధ. ఒక విశాఖపట్నం ఒక ఆర్థిక రాజధానిగా, ఒక ఐటీ హబ్గా తయారు చేయాలనుకున్నాం, ఒక తిరుపతి ఒక హార్డ్వేర్ హబ్గా తయారు చేయాలనుకున్నాం, ఒక అమరావతి ఒక రాజధానిగా తయారు చేసి ప్రపంచానికి కొత్త నగరాల్ని చూపించాలనుకున్నాం. అంతా ఈ దుర్మార్గుడు శ్రీలంక, ఇంకొక సౌత్ ఆఫ్రికా. మూడు రాజధానుల సౌత్ ఆఫ్రికా దివాలా తీసి